సూపర్కిడ్స్ వింత కోతి నీతి. అనగనగా ఓ అడవి. ఆ అడవిలోని జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి అని అనుకునేంతగా నటించేవి. అవి ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు మాత్రం దాందేంటి గొప్ప, దీందేంటి గొప్ప అనుకుంటూ ఒకదానిని మించి మరొకటి మనసులో అనుకునేవి. ఒకరోజు అన్నీ కలిసి విందు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. అసలు ఆ ఆలోచన రావడానికి కారణం నక్క. కానీ ఆ నక్క ఆ రోజు విందుకు హాజరు కాలేదు. నక్క లేకున్నా సరే విందు మాత్రం కావలసిందేనని పట్టుబట్టాయి ఒంటె, జిరాఫీ, చిరుతలు. అప్పుడు ఏనుగు, అది సరైంది కాదు, మనసులో మనకు విభేదాలు ఉండవద్దు, అందరం కలిసే ఉండాలి అని మనం నిర్ణయించుకున్నాం, కేవలం ఓ విందు మూలాన మనకు మనస్పర్ధలు రావద్దు అంది. అప్పుడు ఎలుక ఉడతతో గుసగుసలాడుతూ ఆ జిత్తులు మారి నక్కతో, ఈ మధ్య ఏనుగు స్నేహం బాగా ముదిరినట్లుంది, మరి నక్కను వెనకేసుకురావడమేంటి అంది ఉడత. ఎలుక గుడ్లూరిమి చూస్తూ, ఉసే చిట్టిదానా, ఎవరైనా వింటే కోపగిస్తారు, మన ప్రాణాలెంతవి, అతి చిన్నవి, ఎవరి మానాన వారిని మాట్లాడుకోనిద్దాం, జరిగేదేంటో చూద్దాం, మనకెందుకు మధ్యలో గొడవ అంది. అక్కడే ఉన్న ఓ కోతి అప్పటికప్పుడు వింతగా ప్రవర్తిస్తూ చెట్లపైకి ఎగురుతూ జిరాఫీ మెడపైనుంచి దిగుతూ వెకిలి చేష్టలతో అందరినీ ఆకర్షించింది. అందరి మధ్యలోకి చెంగున దూకి ఇలా అంటుంది, నక్కబావ ఎలాగూ లేదు కదా, దాని బదులు నేను నక్కలా నటించి చూపిస్తాను చూడండి అంటూ నక్కల హావభావాలు పలికించబోయింది. పక్కనున్న అన్ని జంతువులు పగలబడి నవ్వుతూ, ఓ కోతి, నీ బుద్ధి పోనిచ్చుకోలేదు, అయినా వేరెవరైనా ఇతరుల స్థానం భర్తీ చేయలేరు, నక్కలా నీవు జన్మ జన్మలకి కాలేవు, కోతివి కోతిలానే ఉండడం మంచిదని అన్నవి. అప్పుడు కోతి వెంటనే, స్నేహితులారా, మీలో ఆ మార్పు రావాలనే నేను అలా చేశాను, నన్ను క్షమించండి, మనలో మనం ఒకరి ముందు ఒకలా, వారు లేనప్పుడు మరోలా మాట్లాడుకోవడం మంచిది కాదు అంది. భలేగా ఉందే, ఈ కోతి చేష్టలు వింతగా ఉన్నా నీతి మాత్రం బాగానే ఉంది అని అనుకుని అన్ని జంతువులు ఒక్కసారిగా, మనం ఒకరిపై ఒకరు మనస్పర్ధలు వదిలేద్దాం, మనం అందరం కలిసే ఉందాం, అప్పుడే విందు చేసుకుందామని నిర్ణయించుకున్నవి. ఐక్యత బలం. ఒక అడవిలో ఒక పక్షుల గుంపు ఉండేది. గంతులు వేస్తూ కిచకిచ చప్పుడు చేస్తూ అవి ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఉండేవి. ఒకరోజు అలాగే కలిసి ఎగురుతుంటే నేల మీద బోల్డన్ని ధాన్యపు గింజలు కనిపించాయి. పక్షులంతా ధాన్యం తిందామని నేల దిగంగానే ఇద్దరు మనుషులు ఆ పక్షులను వలవేసి పట్టేశారు. పక్షులన్నీ ఎవరికి వారు ఆందోళనగా తగిన బలంతో రెక్కలు కొట్టుకోవడం మొదలెట్టాయి. కానీ వలలో నుంచి బయటపడలేకపోయాయి. పక్షుల రాజు, ఇలా కాదు, ఎవరికి వారు రెక్కలు కొట్టుకుంటే లాభం లేదు, అందరం కలిసి వలను మన పక్షి ముక్కులతో పట్టుకొని ఒకటేసారి రెక్కలు ఆడిద్దాం, అప్పుడు మనం వలతో సహా ఎగిరిపోవచ్చు అని ఆదేశించాడు. పక్షులంతా ఐక్యమత్యంతో రాజు చెప్పినట్లు చేశారు. అనుకున్నట్టే వలతో పాటు ఎగిరిపోయారు. మనుషులు కింద ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి తరవడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే పక్షులు చాలా పైకి ఎగిరిపోయాయి. పక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళి ఎలుకలను సహాయం కోరాయి. ఎలుకలు చకచక వలను పళ్లతో కొరికి ముక్కలు ముక్కలు చేసేశాయి. ఇలా పక్షులు అన్నీ ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడి 10 కాలాల పాటు సంతోషంగా ఉన్నాయి. చూశారు కదా పిల్లలు, ఐక్యమత్యమే మహాబలమని పెద్దలు ఎందుకంటారో. మనం ఐక్యంగా ఉంటే ఎంత పెద్ద పనినైనా సాధించగలం, అసాధ్యం కానిది లేదు. అందుకే సాటివారితో సన్నిహితంగా ఉండడం, ఐక్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. అపకారికి ఉపకారం. అది ఒక అందమైన అడవి. ఎన్నో రకాల పువ్వులు, మరెన్నో పండ్ల చెట్లు ఉన్నాయి. ఆ అడవికి దూరంగా ఒక గ్రామం ఉంది. రంగడు అనే కట్టెల వ్యాపారి ఆ ఊళ్ళో ఉండేవాడు. ఒకరోజు ఆ అడవిలోకి వచ్చాడు. ఇక్కడ ఎన్ని చెట్లున్నాయో, వీటిని నరికేసి అమ్ముకుంటే డబ్బే డబ్బు అనుకున్నాడు. అడవి అంతా తిరిగి చెట్లన్నిటినీ చూశాడు. కాసేపటికి అలసట అనిపించింది రంగడికి. ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నాడు. కళ్ళ ముందు ఇన్ని చెట్లున్నా ఏం ప్రయోజనం, చేతిలో పిడిలేని గొడ్డల్ని చూసుకుంటూ బాధపడ్డాడు రంగడు. అతని ముఖంలో నిరాశను చూసిన చెట్టు, దిగులుగా ఉన్నావు, ఏమైంది అంది. ఎవరు ఎవరు మాట్లాడుతుంది, కంగారు పడ్డాడు రంగడు.
నేనే నీకు నీడగా నిల్చున్న చెట్టుని, చెప్పు నీకేం కష్టం వచ్చింది అని అడిగింది చెట్టు. నువ్వు సాయం చేస్తానంటే చెబుతా అన్నాడు రంగడు. తప్పకుండా చేస్తా అంది చెట్టు. ఈ అడవిలో చాలా చెట్లు ఉన్నాయి, వీటిని నరికి పక్క ఊర్లో అమ్ముకుందామనుకుంటున్నాను. కానీ నా గొడ్డలి పిడి ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను, ఇప్పుడు చెట్లను ఎలా నరకగలను అన్నాడు. అంతేనా, నా కొమ్మలోంచి ఓ కర్రను ఇస్తాను అంది చెట్టు. ఆ మాట వినగానే మిగతా చెట్లన్నీ కంగారుగా చూశాయి. అవి ఎందుకు అలా చూస్తున్నాయో పట్టించుకోకుండా ఓ కొమ్మని విరిచి రంగడికి ఇచ్చింది. రంగడు ఆ కర్ర తీసుకొని గొడ్డలికి అమర్చాడు. తనకు సహాయపడిన చెట్టునే నరకడం మొదలుపెట్టాడు. రంగడు అలా చేస్తాడని ఊహించని ఆ చెట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం చేస్తున్నావు, నీకు సహాయపడ్డా నన్నే నరుకుతావా, ఇది అన్యాయం అంటూ అరవసాగింది చెట్టు. ఆ మాటల్ని రంగడు పట్టించుకోకుండా తన పని తాను పూర్తి చేశాడు. కాసేపట్లో ఆ చెట్టు నేల కొరిగింది. ఇదంతా గమనిస్తున్న మిగతా చెట్లన్నీ కొన ఊపిరితో ఉన్న ఆ చెట్టుతో, అడవిలోకి వచ్చినవాడు చెడ్డవాడని తెలిసి నువ్వు సహాయం చేశావు, ఇప్పుడు చూడు ఏమైందో, నీతో పాటు మా అందరి ప్రాణాలకు ముప్పు వచ్చింది అని అన్నాయి. తెలిసి తెలిసి చెడ్డవాడికి సహాయపడినందుకు బాధపడింది చెట్టు. చూశారు కదా పిల్లలు, మనం ఎవరికైనా సాయం చేసేటప్పుడు అవతలి వాళ్ల ఆలోచనలు కూడా అర్థం చేసుకోవాలి. దుష్టులకు సాయం చేస్తే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళమవుతాం. మార్పు. రాజమహేంద్రవరం అనే పట్టణంలో వీరభద్రుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతను పరమ పిసినారి. తన వ్యాపారంలో ఎప్పుడూ లాభాలనే ఆశించేవాడు. పాపం, అమాయక ప్రజలను మోసం చేయడంలో అతడు దిట్ట. ప్రజల అవసరాల మేరకు ధనమిచ్చి వడ్డీ రూపంలో హింసించేవాడు. అతనికి ఎంత డబ్బు ఉన్నా తన వయసు పైబడడంతో మరిన్ని రోజులు ఈ భూమిపై బ్రతికే ఉండాలన్న కోరిక ఎక్కువైంది. ప్రతిరోజు పడుకునే సమయంలో తన డబ్బు కట్టలను చూస్తూ మురిసిపోతూ పడుకునేవాడు. అయినా తన ధ్యాసంతా డబ్బుపై ఉండడంతో ఏ అర్ధరాత్రో అపరాత్రో మెలకువ వచ్చినా డబ్బును చూస్తూనే కూర్చునేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాటి ఉదయం తన ముడతలు పడిన ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ, అయ్యో ఏమైంది నా శరీరం, చావుకు దగ్గర కావస్తుంది, ఈ డబ్బు ఎవరి వశమవుతుందో అని విపరీతంగా కుమిలిపోతూ మూర్ఛపోయాడు. వీరభద్రుడు మూర్ఛలో ఉండగా ఓ కలకన్నాడు. అతని పేరును గ్రామస్తులందరూ పొగుడుతున్నారు. పేదల పాలిట పెన్నిది, ఆపదలో రక్షించే ఆపద్బాంధవుడు వీరభద్రుడు, ఇలా ప్రతి నోట వీరభద్రుని పేరు మారుమోగుతుంది. కాసేపటికి మూర్ఛ నుండి తేరుకున్న వీరభద్రుడు లేచి అద్దం ఎదురుగా నిలబడ్డాడు. ఇప్పుడు అతని ముఖంలో ఏదో తెలియని ప్రకాశం. అతను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. పరమ పిసినారైన నేను ప్రజలందరి చేత అలా ఎందుకు కీర్తించబడుతున్నాను? అయినా ప్రజల బాగోగులను నేనెందుకు పట్టించుకుంటున్నాను? ఎవరి ఆపదలను నేను ఎప్పుడూ తీర్చను అంటూ తనను తాను ప్రశ్నించుకున్నాడు. అయినా ఇలాంటి ఏకాకి జీవితం ఉన్నవాళ్ళు అందరితో కలిసిమెలిసి ఉండాలని, మనిషన్నాక ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొంత డబ్బు గోపురాలకు విరాళంగా ఇచ్చి, మరికొంత డబ్బును పేదల అవసరాలకై దానం చేసి తనకి వచ్చిన కలను నిజం చేసుకున్నాడు. ఇప్పుడు వీరభద్రుడు ఏకాకి కాదు, అందరివాడు. తనలో వచ్చిన ఈ చిన్న మార్పు అతను చనిపోయినా చిరకాలం బ్రతికుండేలా చేసింది. చూశారు కదా పిల్లలు, మనకు కలిగిన దానిలో కొంతను పరుల సహాయానికి ఉపయోగిస్తే పుణ్యము పురుషార్థము దక్కుతాయి కదా. ఫలించని చెట్టు. రామభద్రాపురంలో రామయ్య అనే రైతు పండ్ల చెట్లను పెంచేవాడు. ఎన్నో రకాల చెట్లను పెంచి మంచి లాభాలతో పాటు ఉత్తమ రైతుగా పేరు తెచ్చుకున్నాడు. ఆ రైతుకి పక్క గ్రామంలో సోమయ్య అనే తమ్ముడు ఉన్నాడు. సోమయ్య కూడా విశాలమైన స్థలంలో ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉండేవాడు. ఒకరోజు అన్నను చూడడానికి వచ్చాడు సోమయ్య. అన్న పెంచుతున్న తోటలో మామిడి, సపోటా, బొప్పాయి ఇలా చాలా రకాల పండ్ల చెట్లు బాగా కాయడం చూసి ఆశ్చర్యపోయాడు. తన ఇంటి దగ్గర కూడా విశాలమైన స్థలం ఉంది కాబట్టి పెంచుకోవడానికి ఒక మొక్క కావాలని అడిగాడు. రామయ్య ఒక మామిడి మొక్కను తమ్ముడు సోమయ్యకిస్తూ, ఈ జాతి విపరీతంగా కాస్తుంది, పండ్లు కూడా చాలా రుచిగా ఉంటాయి, నువ్వు జాగ్రత్తగా పెంచి పోషించు, ఏడాదిలో కాపునిస్తుంది అన్నాడు. ఇంతగా చెప్పాలా, తప్పకుండా జాగ్రత్త తీసుకుంటానని చెప్పి మామిడి మొక్కను తీసుకున్నాడు సోమయ్య.
ఇంటికి తీసుకువెళ్లాక పనివారిని పిలిచి ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మొక్కను నాటమని పురమాయించాడు. చెట్టు పెద్దదవుతున్న కొద్దీ అతడికి చాలా అనుమానాలొచ్చేవి. ఖాళీ ప్రదేశంలో ఉన్న చెట్టు పండ్లను దారిన పోయేవారు దొంగిలిస్తారేమోనని ఆందోళన చెందాడు. అలా జరగకూడదని చెట్టు చుట్టూ పెద్ద గోడను కట్టించాడు. కొన్ని రోజులకి చెట్టు గోడ కంటే ఎత్తుగా పెరిగింది. అలా ఏడాది ముగిసేసరికి మంచి పూత పూసింది. ఇంతలో సోమయ్యకు మరో అనుమానం వచ్చింది. చెట్టు కాయలు కాయడం మొదలు పెడితే పిల్లలు దారిన పోయేవారు కోసేస్తారేమోనని. దాంతో చెట్టు చుట్టూ ఉన్న గోడల ఎత్తును పెంచేసి పైకప్పు వేయించాడు. ఇప్పుడు ఎంత విరగ కాసినా ఎవరికీ కనిపించదు కదా అనుకున్నాడు. ఒకరోజు ఉదయాన్నే చెట్టు దగ్గరికి వచ్చాడు సోమయ్య. పిందెలుగా మారాల్సిన పూత మొత్తం రాలిపోయింది. లభోదిభోమన్నాడు. అతడికి తన అన్నపై అనుమానం వచ్చింది. మంచి మొక్క ఇవ్వలేదేమోనని ఉన్న పళంగా తన ఇంటికి రమ్మని కబురు చేశాడు. ఏం జరిగిందో అని ఆతృతగా వచ్చాడు రామయ్య. అన్నా, నువ్వు ఇచ్చిన మొక్క నాసిరకానిది. నీకంటే ఎక్కువ లాభాలు సంపాదించకూడదనే ఉద్దేశంతో నాకు ఈ చెట్టు అంటగట్టావు. ఎంత మాయ! పూత బాగానే కాసింది, కానీ వారం రోజులకే రాలిపోయింది. ఎందుకు ఇలా మోసం చేశావు అని నిలదీశాడు. చెట్టు చుట్టూ గోడ పైకప్పు చూడగానే రామయ్యకు విషయం అర్థమైంది. తమ్ముడు, నీవు స్వార్థంతో ఎవరికీ పండ్లు కనిపించకూడదని చెట్టుకి వెలుతురు గాలి రాకుండా చేశావు. నీ అత్యాశ వల్ల అసలకే మోసం వచ్చింది. కాపు మొత్తం నష్టపోయావు. తక్షణమే పైకప్పు గోడలు తొలగించకపోతే చెట్టు చచ్చిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. తన అత్యాశ వల్ల ఏడాది కాపును పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు సోమయ్య. తెలివి. మీర్జాపురాన్ని విజయుడు పాలిస్తూ ఉండేవాడు. అతడు సమర్థవంతుడైన పాలకుడే, కాని నాకంటే తెలివైన వారెవరైనా ఉంటారా అని మంత్రిని తరచూ ప్రశ్నించేవాడు. మంత్రి మొహమాటానికి రాజు కంటే తెలివైన వారు లేరంటూ చెప్పేవాడు. ఓ రోజు దర్బారులో మళ్లీ తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు విజయుడు. ఆయన్ని ఎలాగైనా ఈ అలవాటు నుంచి బయటపడేటట్టు చేయాలనుకున్నాడు మంత్రి. మన సరిహద్దులో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైన వారు ఉన్నారట. మీరు ఆ ఊరివారి కంటే తెలివైన వారిగా తేలిపోతే మీ గొప్పతనం మరికొంతమందికి తెలుస్తుంది. వారెవరూ మీ తెలివికి సరితూగరు అన్నాడు మంత్రి. దాంతో విజయుడు గోపాలపురం బయలుదేరాడు. ఆ ఊరి పొలిమేరలో పశువుల కాపరి కనిపించాడు రాజుకి. నా తెలివితో ముందు వీణ్ణి ఓడిస్తా అనుకుంటూ అతడి దగ్గరకు వెళ్ళాడు. నేను 3 ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్తావా అడిగాడు పశువుల కాపరిని. దానికి అతడు సరేనన్నాడు. ఈ సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది? గాలి అని చెప్పాడు పశువుల కాపరి. అన్నిటికంటే ఉత్తమమైన జలం గంగాజలం. అన్నిటిలోకి ఉన్నతమైన పాన్పు ఇంకేముంటుంది? చందనపు కర్రతో చేసిందే. భలే భలే, నా మనసులోనూ ఇవే జవాబులున్నాయి అన్నాడు విజయుడు. ఆ మాటలకు అని పగలబడి నవ్వాడు పశువుల కాపరి. ఎందుకు నవ్వుతున్నావని అడిగాడు విజయుడు. తప్పుగా చెప్పిన జవాబుల్ని సరైనవంటూ మెచ్చుకుంటుంటేను అన్నాడు పశువుల కాపరి. మరి సరైన జవాబులేంటో చెబుతావా అని రాజు అడిగాడు. సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది మెదడు. ఎడారుల్లో దొరికేదే ఉత్తమ జలం. ఉన్నతమైన పాన్పు అమ్మఒడి చెప్పాడు పశువుల కాపరి. ఆ మాటల్లోని సత్యం అర్థం చేసుకున్నాడు విజయుడు. పశువుల కాపరే ఇంత తెలివిగా ఉంటే మిగతా వాళ్లు మరెంత తెలివిగా ఉంటారో అనిపించింది. ఊళ్ళోకి వెళితే ఇంకెన్ని పరాభావాలు ఎదురవ్వాల్సి వస్తుందోనని కోటకి వెనుదిరిగాడు. అప్పట్నుంచి తన తెలివి గురించి గొప్పలు చెప్పుకోవడం మానేశాడు. Hi friends, please subscribe.